चार पांच दिन से भाई साहब सुधाकर साहब चार पांच दिन से नालु ऐद रोज नीचे ढेली अली तिगते वाली नमक उमपीस एंपी मन इंत गमक प्रति कांग्रेस कार्यकर्ता नीचे रेवंत रेड्डी मीद नमक उदी मन गिफ्ट लगा आदा मत मन डिसाइड कावाले अभी नरेंद्र मोदी గురించి మాట్లాడితే రెండు రోజులు సుధాకర్ అన్న ప్లీజ్ నాకు మీకు బాధకలేదు ఈ నరేంద్ర మోదీ గురించి మాట్లాడితే రెండు రోజులు మాట్లాడవచ్చు ఎక్కడ కూడా ఏం డెవలప్‌మెంట్ చేయలేదు ఒట్టి డ్రామా ఉజ్జగల్ మాటు తీయడు ప్రైస్ హైక్ పుల్వామా పార్లమెంట్ అటాక్ ఏది కూడా వీళ్ళు మాట్లాడరు యునానిమస్ గా బిల్లు పాస్ చేస్తనే ఉంటారు దాని కోసం మన మీద ఇప్పుడు బాధ్యత ఉన్నది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మీద ఎక్కువ భారం ఉన్నది రేవంత్ రెడ్డి టెస్టింగ్ టైం ఇది మనం ఎప్పుడు రేవంత్ రెడ్డి అన్నతో నిలిచినాం కాబట్టి నేను లాస్ట్ టైం చెప్పిన ప్రెస్ వాళ్ళు వస్తే నేను చెప్తున్నా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది 65 సీట్స్ వస్తది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అట్లనే ఇలా చెప్తున్నా మేలో రిజల్ట్ వస్తది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అండ్ దీనిలో సౌత్ నుంచి ఎక్కువ ఎంపీలు తీసుకురావాలి మనం అందరం ఎట్లా మన ఎలక్షన్ మనం రాత్రి పగలు పని చేస్తాం అట్లనే ఎవర్ ఎంపీ క్యాండిడేట్ వస్తారు వాళ్ళకు రాత్రి పగలు పని చేసి మనకు రాహుల్ గాంధీ కాంగ్రెస్ కి ఒక గిఫ్ట్ రేవంత్ రెడ్డికి ఒక ఎగ్జామినేషన్ దానిలో ఎట్లా రేవంత్ రెడ్డికి ఇక్కడ తీసుకువచ్చినాం అట్లనే రాహుల్ గాంధీకి తీసుకువచ్చి మనం అందరం పాస్ అవుదామని మీ అందరికి మాట అండ్ ప్రామిస్ కూడా తీసుకుంటున్నా ఇయాల సబ్జెక్ట్ సేఫ్ డెమోక్రసీ పోతుంది ఎల్లిపోయింది మీరందరూ మనసు లోపల తెలుసు ఎట్లా ఉన్నది మన ఢిల్లీ పరిస్థితి ఇండియా పరిస్థితి సెక్యులరిజం స్టేట్ లో ఉన్నది డెమోక్రసీ ఫ్రీడమ్ స్టేట్ లో ఉన్నది మొత్తం మీడియా కంట్రోల్ వాళ్ళ దగ్గర ఉన్నది ఒట్టి మీడియా కంట్రోల్ చూసుకొని డ్రామా అదాని మొత్తం బ్యాక్ బోన్ మొత్తం ఇండియాకి తినేస్తున్నాడు అతనికి సపోర్ట్ చేస్తున్నాడు ఈ నరేంద్ర మోదీ రాహుల్ గాంధీ వస్తే ఎప్పుడు మాట్లాడితే ఆయన గొంతు కట్ చేయాలి మొత్తం సస్పెండ్ రాజ్యసభ గాని లోక్సభ గాని మొత్తం మన గొంతు నొస్తున్నారు దీనికి మనకు ఒక్కటే ఆన్సర్ 2024 ఏప్రిల్ మేలో మన గవర్నమెంట్ రావాలి సెక్యులరిజం కి సేఫ్ చేయాలి जय हिंद थैंक यू धन्यवाद।